గుడిలో పెళ్లి చేసుకుని వేరే అమ్మాయి కోసం నన్ను వదిలేశాడు, నాకు న్యాయం కావాలి అంటూ రాజ్తరణ్పై ఆరోపణలు చేస్తూ వెలుగులోకి వచ్చేసిన మాజీ భార్య. అందరికీ తెలిసిన విషయమే, ఇప్పటికే రాజ్తరణ్ కుమారి 24/7 ఉయ్యాల జంపాల సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ని అందుకున్నాడు ఒక తెలుగు కుర్రాడుగా. ప్రస్తుత కాలంలో తనకి పెద్దగా సినిమా అవకాశాలు లేకపోయినప్పటికీ అక్కడక్కడ పలు సినిమాలు తాగినప్పటికీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వస్తున్నాడు. అయితే రాజ్తరణ్ గతంలోనే ఒక అమ్మాయిని లవ్ చేయడమే కాదు, ఆ అమ్మాయిని గుడిలో పెళ్లి చేసుకొని ఇప్పుడు సరికొత్తగా వస్తున్న మూవీ తిరగబడిన నా స్వామి అనే హీరోయిన్తో ఎఫైర్స్ పెట్టుకోవడం వల్ల నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి నన్ను రహస్యంగా పెళ్లి చేసుకుని ఇన్నాళ్ళుగా నాతో సహజీవనం చేసిన రాజ్తరణ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడని, నాకు న్యాయం కావాలని, నాకు రాజ్తరణ్ లేకపోతే నేను ఉండలేను అంటూ ఒక లెటర్ ని రాయడంతో పాటు రాజ్తరణ్ ని వదిలేయాలని బెదిరింపులకు గురి చేస్తున్నారని విషయాన్ని కూడా వెల్లడించింది. అయితే ఈ ఆరోపణలు అన్నిటిపై రాజ్తరణ్ ఎటువంటి స్పందన ఇవ్వకపోవడంతో ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనేది వెల్లడించకపోయినప్పటికీ అమ్మాయి మాత్రం ఎంతో ధైర్యంగా అభిమానుల ముందు ఇవన్నీ ఆరోపణలు కాదు, నేను నిజంగానే చెప్తున్నాను, నన్ను నమ్మండి అంటూ ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంది.